యశోద పిక్చర్ మొత్తము ఈవా సెంటర్ ఐవీఎఫ్ సెంటర్లోనే జరుగుతున్న స్టోరీగా ఉంది. సో ఆ ఐవీఎఫ్ సెంటర్లో ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు జస్ట్ కంప్లీట్ నెగటివ్ స్టోరీ. సో ఈవా ఐవీఎఫ్ అనేది మాకు సంబంధించిన బ్రాండ్ అది. సరే, వాళ్ళు ఎక్కడ పెట్టి తీశారు పిక్చరు, తర్వాత పేరు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలీదు. తెలిసి పెట్టుకున్నారా లేకపోతే తెలియక పెట్టుకున్నారా అంటే కావాలనే చేయకపోవచ్చు, కానీ క్యాజువల్గా పెట్టుకొని ఉంటారు. బట్ అది ఏ సందర్భంగా అయితే ఫైనల్గా మా బ్రాండ్ కాబట్టి మాకు బ్రాండ్కు డ్యామేజ్ వస్తుంది కాబట్టి మా సెంటర్లో ఎలా జరుగుతుందా అనేది ప్రజల్లో వచ్చేస్తుంది. అది స్లోగా స్టార్ట్ అయింది లాస్ట్ టెన్ డేస్ 15-20 అంటే 10-12 డేస్ అవుతుంది కదా, స్లోగా స్టార్ట్ అవుతుంది. దాంతో మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి డ్యామేజ్ జరుగుతుంది మాకు, లాస్ స్లోగా స్టార్ట్ అవుతుంది కదా, అది ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎలా అని చెప్పేసి మేము హానరబుల్ కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు, మీ సంస్థకు ఇంత డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మీరు వారి నుండి కావచ్చు కోర్టు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వారికి? మేము కోర్టులో అడిగింది, కోర్టు వారిని మేము అంటే కేసు ఫైల్ చేసింది కూడా పిక్చర్ ఆపేయమని ఫైల్ చేసాము. ఇప్పుడు నడుస్తున్న పిక్చర్ ఆపేయమని చేసాము, తర్వాత ఈ ఆన్లైన్లో ఉన్నవన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి అడిగాం. ఓటీటీని కూడా రిలీజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి కోర్టుకి మేము రిక్వెస్ట్ చేసాం. కోర్టు జడ్జి గారు మనకి ఓటీటీని 30th December వరకు పోస్ట్పోన్ చేశారు, మిగతా వాటి గురించి వారు ఏం జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఫర్దర్ ఫాలోఅప్లో ఉంటుంది ఒకటి కేసు, అది కోర్టులో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కరెక్ట్గా. సినిమా కాబట్టి డైరెక్టర్ కానీ లేదంటే నిర్మాత కానీ వారి పైన ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ కేసులో సమంతను కూడా మీరు తనను కూడా బాధ్యురాలు చేయడం జరిగింది. పార్టీగా చేశాము, సమంత గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయ, ఆమె కీ రోల్ కదా, అందుకని చేయడం జరిగింది. మెయిన్గా ప్రొడ్యూసర్ అండ్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారి మీద ఎక్కుంటారు, సమంత కూడా పార్ట్ ఆఫ్ దట్, అందుకే చేశారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రత్యేకంగా, మీ సంస్థకి ఇంత డ్యామేజ్ జరిగింది ఇలాంటి సమయంలో మీరు కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత మీరు ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మేమేం డిమాండ్ చేయట్లేదండి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ మీతో మాట్లాడడానికి ఐ వాంట్ టు షేర్ ద థింగ్స్ టు పబ్లిక్ అంతే, వీఆర్ నాట్ డిమాండింగ్ ఎనీబడి ఎనీథింగ్. కోర్టులో వేసాము మేము, కోర్టులో ఏమేమి అయితే మాకు డ్యామేజ్ జరిగింది, జరగబోతుంది, మా బ్రాండ్ కోసము, మా ఆర్గనైజేషన్కి ఎంత లాస్ అవుతుంది, దానివల్ల ఏమేమి జరుగుతుంది, మాకు నష్టం, దీని ఏం చేయాలి అనేది కోర్టులో అడుగుతున్నాం మేము. బట్ వీఆర్ నాట్ డిమాండింగ్ టు ఎనీబడి పర్సనలీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారితో కానీ ఎవరితో మేము మాట్లాడిన కూడా మాట్లాడలేదు, మేమేం డిమాండ్ చేయలేదు, ఇట్స్ నాట్ అ డిమాండ్. మేము జడ్జి గారిని న్యాయం అడుగుతున్నామంటే మాకు డ్యామేజ్ జరుగుతుంది ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీకి, దాన్ని నష్టం ఇలా ఉంటుంది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసి పెట్టాము, ఆయన ఇచ్చే నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది. అది న్యాయాలు ఇది కరెక్ట్ ఇది కాదు అని మనం చెప్పడానికి కరెక్ట్ కాదు కదా, అది కోర్టే నిర్ణయిస్తుంది. అంటే సినిమా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా ఇలా కేసు అయింది అని చెప్పేసి 2 డేస్ అవుతుంది, కానీ వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుందా లేదంటారా? తెలిసి ఉండొచ్చు లేదో నేను చెప్పలేనండి, అది నిన్ననే జరిగింది కాబట్టి కోర్టు నుంచి మేబీ ఈరోజు రేపటి వరకు నోటీసులు వెళ్తుండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చూస్తుండొచ్చు, మీడియా ద్వారా తెలుసుకుంటారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అంటే సినిమా ప్రదర్శిస్తున్నారు కాబట్టి థియేటర్లో, దాని ద్వారా కూడా మీ ఏదైతే బ్రాండ్కి సంబంధించి బ్యాడ్ ఇమేజ్ వచ్చిందో అది ఇంకా కొనసాగనే అవకాశం ఉంది, సినిమాను కూడా ఆపాలి అని చెప్పేసి ఏమైనా రిక్వెస్ట్ చేశారా? కోర్టులో వెయిట్ చేశామండి, దాని మీద జడ్జి గారు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, ఓటీటీ మాత్రమే చెప్పారు, మిగతా దాని గురించి జడ్జి గారు నిర్ణయం చెప్పలేదు. అది తర్వాత నిర్ణయం చెప్తారా ఏం జరుగుతుంది, ఫాలోఅప్ చేస్తుంటాం కదా కోర్టులో, అది జడ్జిని బట్టి ఉంటుంది. ఒకవేళ కనుక సినిమాకు సంబంధించి డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు వారు మిమ్మల్ని సంప్రదించి ఏదైతే క్లిప్పింగ్ వాడామో ఆ క్లిప్పింగ్ తొలగిస్తామంటే మీరు సినిమాకు ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఆలోచిద్దామండి, ఇంకా వచ్చి ప్రపోజల్తో వచ్చినప్పుడు మాట్లాడదాం, ముందే మేమేమి ఇంకా పర్టికులర్గా అనుకోలేదు, బట్ ప్రపోజల్తో వచ్చినప్పుడు కూర్చొని బెస్ట్ సొల్యూషన్ వస్తుంది, మాకు అన్యాయం జరుగుతుంది, ఆ పేరు వల్ల మాకు డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేస్తాము, ఇలా అయితే చేయగలుగుతాము అంటే అప్పుడు కూర్చొని మాట్లాడి తప్పేం లేదు కదా. సంప్రదింపులకు మీరు ఓకే అంటారు? డెఫినెట్గా కోర్టు కూడా అదే చెప్తుండదు, కోర్టులో వేసాము, కోర్టు జనరల్గా కోర్టే డెసిషన్ ఇచ్చేది. కోర్టు కూడా చాలా సేపటి వరకు చాలా చోట్ల అన్ని చోట్ల సంప్రదింపులు జరుపుకొని ఈజీగా క్లోజ్ అయిపోతే ఇష్యూ ఉంటుంది. మాకు జరుగుతున్న దానికి వారు ఒక సొల్యూషన్ చెప్తే ఇంకా హ్యాపీ కదా, అది నేను అన్ని చోట్ల అదే అంటు. ఇక యశోద సినిమాకి సంబంధించి విజయవంతమైన విషయం మీ అందరికీ తెలిసిన విషయందే, దాంట్లో మేము ఈ కాన్సెప్ట్లో ఒక హాస్పిటల్ అంటే మేము ఫెసిలిటీ అని పెట్టాము, దాంట్లో ఈవా అని ఒక మేము పెట్టిన ఈవా అనే దానికి డెఫినేషన్ వేరే అనుకోండి, వాట్ ఎవర్ ఇది ఈవా హాస్పిటల్స్
వాళ్ళు ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అది వాళ్ళ ఐఎఫ్ ఐవిఐ ఐవిఎఫ్ అనే దాని మీద ఉన్న ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళు వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు దాని గురించి ఈ హాస్పిటల్ మాకు సంబంధించిన హాస్పిటల్ మాట దీంట్లో వచ్చింది. మన సినిమా మీడియా ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. దీనివల్ల అన్నెసరీగా మాకు ఒక డిస్టర్బెన్స్ లాంటిది జరిగిందనే విషయంతో వాళ్ళు వాళ్ళకు కోర్టు ద్వారా వాళ్ళకు వాళ్ళ న్యాయం కోసం వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా అప్పుడు అది కోర్టు కూడా వెంటనే థియేటర్స్ మీద కాకుండా ప్రస్తుతానికి ఆ ఓటీటీ వరకు మీ అని చెప్పి వాళ్ళు ఒక ఇది తెచ్చుకోవడం జరిగింది ఆర్డర్. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అరే మాకు తెలియని విషయం చాలా షాక్ అయ్యాం మేము, ఇక్కడ మేము ఎవరిని బాధ పెట్టం కానీ ఎవరినైనా కించపరచడం కానీ అస్సలు లేదు. మనం కాన్సెప్ట్ బ్యాక్డ్రాప్లో ఏదో ఒక పేరు, దాని మీనింగ్ ఒక లైఫ్ అని, దానికి ఉమెన్స్ లైఫ్ అని ఏదో మేము ఊహించుకుని డైరెక్టర్స్ వాళ్ళని ఏంటో మేము కన్విన్స్ అవటం అలా మొదలుపెట్టింది. ఇంకొకళ్ళ మనోభావాలని ముందు బాధపెట్టడం అనేది అది సమంజసం కాదు. వెంటనే వాళ్ళని నేను కాంటాక్ట్ చేసి సార్ ఇది మాకు తెలియకుండా జరిగింది అని వెంటనే వాళ్ళతో నేను సంప్రదిస్తే వాళ్ళు మాకు ఏ రకమైన మాకు మీ పట్ల కానీ మీ సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ చాలా గౌరవం ఉందండి, మిమ్మల్ని ఎవరిని బాధపెట్టాలని కాదు మేము చేయాల్సి అనుకుంది, కాకపోతే ఇలాంటి మాకు కొంచెం మాకు హర్టింగ్గా ఉంది కాబట్టి అంటే అప్పుడు నేను వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి దాంట్లో ఈ ఫిల్మ్లో నేను దాని ఈవా అనే దాని మీద వాళ్ళని మేము తీసేస్తామంటే దానికైతే మాకు అసలు ఏమాత్రం అభ్యంతరం లేదంటాం జరిగింది. వెంటనే వారు కూడా అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం నిజంగా నేను ఇవాళ పత్రికా ముఖంగా అందరికి మీడియా ముఖంగా ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెంటనే నేను అప్లై చేసేది వెంటనే దాన్ని తీసేయటం కూడా జరిగింది. ఇవి ఇక ఫ్యూచర్లో డిజిటల్ మీడియా కానీ ఏ రకంగానే ఇంకా ముందు కనపడదు. అయితే మనకున్న థియేటర్లో ఉన్న ఇప్పుడు థర్డ్ వీక్ రన్ అవుతుంది దాంట్లోకి మనం సెన్స్ మన కొన్ని ఫార్మాలిటీస్ సినిమాకు ఉన్నాయి కాబట్టి అది సెన్సార్ ద్వారానే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఆ కేడిఎంలు మార్చేద్దామనే టైం కొంత టైం స్పేస్ తీసుకుంటుంది. అది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, వేర్ దే గ్లాడ్లీ అక్సెప్టెడ్ అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఈవా అనే దాని ఆ పదాన్ని మేము ఆ సినిమాలో లేకుండా మా ప్రయత్నాలు మేము తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక దీనికి ఆల్రెడీ మీడియాలో ఇది వచ్చింది కాబట్టి వెంటనే మేము మళ్ళీ వచ్చి అది పిల్లలు మీకు అందరికీ మా బాధ్యత వచ్చి ఇలా దాన్ని పూర్తయింది అవుట్ సైడ్ వెంటనే మేము కూర్చుని దాన్ని సెటిల్మెంట్ చేసి వాళ్ళు మా నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించి వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ సమస్యకి ఒక పరిష్కారం లభించింది. నిన్న మేమందరం మేము వీ బోత్ ఆర్ హ్యాపీ. అందుకనే పత్రికా ముఖంగా చాలా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే నేను వాళ్ళ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. జరిగితే చాలా ఆర్గనైజ్డ్గా చాలా బ్యూటిఫుల్గా అది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అంతంత పాజిటివ్ వైబ్రేషన్స్తో వెళ్తున్న వాళ్ళ బిజినెస్లో ఇది కేవలం ఒక తెలియక ఒక పేరు వాడటం వలన వచ్చిన ఒక చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే కానీ దానివల్ల ఎవరి రెప్యుటేషన్లు ఎవరికి భంగం కలగదు, ఫ్యూచర్లో అన్నీ బాగుంటాయి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్సైడ్లు జరుగుతున్న బోల్డ్ అంతా ఒక్క కదా, సాంగ్ జరుగుతున్నప్పుడు కనపడచ్చు, ఫైట్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మేము కేర్ తీసుకుని దాన్ని అట్మోస్ట్ కేర్ తీసుకుని మళ్ళీ టుమారో ఏ రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి కానీ మాకు కానీ ఉండకూడదు అని చెప్పి తీసేసాం. ఏం లైఫ్ అన్న తర్వాత ఎన్నెన్నో ఉంటాయి, ఇదేం పెద్ద ఇష్యూ కాదుగా. ఇప్పుడు నేను అంతటా ఇమ్మీడియట్గా నాకు తెలిసిందే బుధవారం నైట్ తెలిసేటప్పటికి నేను గురువారం మార్నింగ్ వాళ్ళు ఐ వాస్ దేర్ వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీస్ వెళ్ళాను నేను సార్ ఐఎమ్ సో అండ్ సో ఐ హావ్ ఆల్సో ప్రాబ్లమ్ తెలుసుకోవాలనుకున్నాను వెళ్ళాను వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చూపించారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీకు మేమేమి ఏంటంటే ఇది కాదండి ఇది మాది మీది ఇట్లా సంబంధం లేదంటే కాదు, బట్ స్టిల్ దిస్ నేమ్ ఈజ్ దేర్ యూనో పీపుల్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ సార్ తీసేద్దాం ఏంటి అని వాళ్ళు మీకు తీసేస్తే మాకు అభ్యంతరం ఏంటి అని మ్యూచువల్గా అలా అందరం వెంట వెంటనే నేను అప్లై చేసి వాళ్ళందరినీ స్టాఫ్ మొత్తం అందరం పిలిచి సినిమా చూపించాం. దే ఆర్ హ్యాపీ. ఇమ్మీడియట్గా వాళ్ళు కోర్టులో అదే చెప్పేసి వీఆర్ విడ్రాయింగ్ అన్నారు. టోటల్గా అది ఎమికబుల్గా మొత్తం సెటిల్ అయ్యింది. ఇంకా ఫ్యూచర్లో దేనికి ఇబ్బంది లేదు, అన్నీ క్లియర్. థ్యాంక్ యూ.